ఈ కుట్రకు సంబంధించి శక్తి అనే వ్యక్తి నుంచి డైరెక్టర్ ఎంకేవిఎన్ మూర్తి, రవి ప్రకాష్, ఆయన సన్నిహితుడైన హరి, అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఫైనాన్స్ అధికారిగా ఉన్న మూర్తి అనే మరో వ్యక్తి మధ్య బదిలీ అయిన పలు ఈమెయిల్లను సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈమెయిల్స్ ఆధారంగా దొరకకుండా సర్వర్ల నుంచి రవి ప్రకాష్, ఆయన అనుచరులు డిలీట్ చేసినప్పటికీ సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి వీటిని వెలికి తీశారు. టీవీ నైన్ మాజీ సీఈఓ రవి ప్రకాష్ కోసం పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నటుడు శివాజీ, రవి ప్రకాష్ల మధ్య జరిగిన కొన్ని ఈమెయిల్ సంభాషణలకు సంబంధించి వివరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. శివాజీ, రవి ప్రకాష్ల మధ్య జరిగిన నకిలీ ఒప్పందం, షేర్ పర్చేస్ అగ్రిమెంట్కు సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలను సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు. For more updates, please subscribe 99TV Telugu.